నాయన, నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించావు, చాలా సంతోషం అని తన దగ్గరికి వచ్చి నమస్కరించిన అపూర్వుణ్ణి ఆప్యాయంగా దీవించాడు సదానందముని. ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన క్షణం నుంచి ఒక సమస్య తర్వాత మరొక సమస్యను పరిష్కరించడంతోనే కాలం గడిచిపోయింది. ఈ ప్రపంచాన్ని నింపాదిగా చూసి ఆనందించాలన్నది నా కోరిక అన్నాడు అపూర్వుడు. తప్పక చూడు నాయన, అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడి పరిస్థితులు నిన్ను కార్యాచరణకు ప్రేరేపిస్తాయి. ప్రపంచం ఆనంద నిలయంగా ఉండాలన్నదే భగవంతుడి సంకల్పం. కానీ మానవులు తమ స్వార్థం కొద్దీ, దురాశ కొద్దీ దీనిని శోకమయం చేస్తున్నారు. సంతోషంగా ఉండాలంటే మంచి మనసు కావాలి. అది సిద్ధించేంత వరకు మనిషి తప్పులు చేస్తూ దానికి తగ్గ బాధలు అనుభవిస్తూ గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగక తప్పదు. ఆయన, నువ్వు ప్రపంచాన్ని దర్శించడానికి వెళ్ళిరా, అయితే చెడు మార్గంలో నడిచేవారిని మంచి మార్గంలోకి మళ్లించడానికి ఏమాత్రం వెనకాడకూడదు. నిజానికి నువ్వు చెడును చూస్తూ ఊరుకోలేవు కూడా, అది నీ సహజ గుణం. వెళ్ళిరా నాయన అన్నాడు సదానందముని. అపూర్వుడు మునికి భక్తితో నమస్కరించి మంచుకొండలపై నుంచి మైదానాలలోకి పరిగెత్తాడు. వేగం పుంజుకోగానే అతడు అదృశ్యమైపోయాడు. సాయంకాలమై చీకటి పడుతున్న సమయంలో దీపాల కాంతి అపూర్వుడి దృష్టిని ఆకర్షించింది. అది రత్నపురి రాజధాని నగరం. విశాలమైన ప్రధాన వీధిలో ప్రజలు గుమిగూడి ఉన్నారు. అపూర్వుడు మెల్లగా వెళ్లి జనం మధ్య నిలబడ్డాడు. అతన్ని ఎవరూ గమనించలేదు. ఇద్దరు రాజభటులు దండోరా వేసి, రత్నపురి ప్రజలకు ఒక ముఖ్యమైన ప్రకటన, రాజుగారి ఏకైక కుమార్తె మన యువరాణి కొంతకాలంగా వ్యాధిగ్రస్తురాలై ఉన్న సంగతి మీకు తెలుసు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా వ్యాధి నయం కాలేదు. కాబట్టి యువరాణి వ్యాధి నయం చేసిన వారిని వాళ్ల ఎత్తు బంగారంతో సత్కరిస్తామని రాజుగారు తెలియజేస్తున్నారహో అని చాటింపు వేశారు. ఆ చాటింపు విన్న ప్రజలు కొందరు తమలో తాము ఏవో మాట్లాడుకుంటూ మరికొందరు విషాద వదనాలతో మౌనంగా ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రం అక్కడే ఆగిపోయారు. అందరికీ విషాదం కలిగించిన ఆ వార్తను విని ఆ ఇద్దరు మాత్రం ఎంతో ఆనందంగా కనిపించారు. ఈ చాటింపు కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆ ఇద్దరిలో పడివాడు. వాడు నవ్వుతూ తన మొనదేలిన గడ్డాన్ని మునివేళ్లతో దువ్వుతూ, వాడు నల్లటి తలపాగా చుట్టుకున్నాడు. వాడి కళ్ళు త్రాచిపాము కళ్ళులాగా మెరుస్తున్నవి. స్వామి, యువరాణి వ్యాధి నయం చేయడానికి వెళ్లే ముందు పీకల వరకు భోజనం చేసి మరీ వెళ్ళండి. ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత బంగారం మదనదవుతుంది. ఏమంటారు, ఎలా ఉంది మన ఆలోచన అన్నాడు పుట్టివాడు. వాడికి పెద్ద పెద్ద మీసాలున్నాయి. బ్రహ్మాండమైన ఆలోచనే కుంభండా, కాదనను. కానీ నీ గురువు మహామాంత్రికుడైన ఈ సర్పకేదుడు నీకన్నా తెలివైనవాడు. కేవలం బంగారం కోసమే నేను ఈ పథకం వేశాననుకుంటున్నావా అని అడిగాడు సర్పకేతుడు. దేనికోసం మరి అని అడిగాడు కుంభాండు. నీ గురువు ఈ రాజ్యానికే గురువు కాబోతున్నాడు అన్నాడు సర్పకేతుడు. అంటే ప్రజలందరూ తమ శిష్యులైపోతారన్నమాట అన్నాడు కుంభాండు. మూర్ఖుడా, నువ్వొక్కడివే నా శిష్యుడివి. కానీ ఈ రాజ్య ప్రజలందరూ నా ప్రజలవుతారు, అంటే నా చేత పాలింపబడతారు. అర్థమయ్యిందా అని అడిగాడు సర్పకేతుడు. కుంభాండు అర్థం కాలేదన్నట్టు తలగొక్కున్నాడు. చెబుతాను విను, రాజుకు ఒక్కగానొక్క కూతురు మన యువరాణి, అవునా అని అడిగాడు సర్పకేతుడు. అవును స్వామి అన్నాడు కుంభాండు. రాజు నన్ను తన అల్లుడిగా స్వీకరిస్తానంటే నేను యువరాణి వ్యాధి నయం చేస్తానంటాను. యువరాణిని పెళ్ళాడాక నేనే కదా రత్నపురి సింహాసనానికి వారసుణ్ణి అని పకపకా నవ్వసాగాడు సర్పకేతుడు. ఆహా, గొప్ప ఆలోచన అన్నాడు కుంభాండు అమితాశ్చర్యంతో. గొప్పవాళ్ల నుంచి గొప్ప ఆలోచనలే వస్తాయి. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా విను. రాజుతో నేను ఈ విషయంలో బేరమాడలేను. దానిని కూడా ఉపాయంతోనే సాధించుకోవాలి. నువ్వు వెళ్ళి రాజును దర్శించి మానవుల బాధలకు పరిష్కారం సూచించే దివ్య వటవృక్షం ఒకటి అరణ్యంలో ఉందని చెప్పు. రేపు అర్ధరాత్రి వేళకు రాజు అరణ్యానికి రావాలి. నేను చెబుతున్న వటవృక్షం అరణ్యంలో ఎక్కడున్నదో నీకు తెలుసు కదా అని అడిగాడు సర్పకేతుడు. తెలుసు స్వామి, అరణ్యంలోని నదీ తీరంలో ఒకవైపున పెద్ద పుట్ట, మరొక వైపున పాటుబడిన శిథిలాలయం మధ్య ఉన్న వటవృక్షమే కదా. తమరొకసారి ఆ వటవృక్ష బిలంలో దాక్కొని ఒక వ్యాపారిని బెదరగొట్టారు కదా. ఆ వ్యాపారి హడలిపోయి డబ్బు మూటను అక్కడే వదిలి పారిపోయాడు కదా అన్నాడు కుంభాండు. సరిగ్గా జ్ఞాపకం ఉంచుకున్నావు. ఆ వృక్షం ఎక్కడున్నదో రాజుకు స్పష్టంగా వివరించి చెప్పు. ఆ పిమ్మట నువ్వు రాజుకు ముందే బయలుదేరి వచ్చి ఆయన అరణ్యానికి వచ్చేలోగా వటవృక్ష బిలంలో దాక్కో. రాజు వచ్చి వృక్షానికి నమస్కరించి తన బాధ తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు గంభీర కంఠస్వరంతో రాజుకు సలహా ఇవ్వాలి
అన్నాడు సర్పకేతుడు. ఏమని సలహా ఇవ్వమని ఆజ్ఞ అని అడిగాడు కుమారుడు. దాపులనున్న శిథిలాలయంలో ఒక పవిత్ర సాధువు నివసిస్తున్నాడు. నీ కుమార్తెను ఆ సాధువుకిచ్చి వివాహం చేస్తే ఆమె వ్యాధి నయమవుతుంది. ఆ మహాపురుషుడే నీ కుమార్తె వ్యాధి పోగడతాడు. వివాహం చేయించకపోయావో ఆమె మరణించక తప్పదు అని చెప్పు. ఆ మాటలు నమ్మి రాజు నా దగ్గరికి వచ్చి నన్ను రాజధానికి తీసుకువెళ్తాడు. రాజభవనంలో నేను యువరాణిని పెళ్లాడి ఆమె వ్యాధిని నయం చేస్తాను అన్నాడు సర్పకేతుడు. ఉదయం తులసీదళాల రసం, సాయంకాలం బిల్వదళాల రసం సేవిస్తే యువరాణి వ్యాధి నయమవుతుందనే కదా తమరు చెప్పారు. మరి నేను మీ శిష్యుడిగా వెళ్ళి ఆ మాత్రం ఇవ్వలేనా? వ్యాధి నయమయ్యాక మీరు వచ్చి దర్జాగా యువరాణిని వివాహం ఆడవచ్చు కదా. దాంతో మనమిద్దరం కూడా రాజకుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవచ్చు కదా అన్నాడు కుమ్మాండు. మరీ అంత పెద్ద ఆశలు పెంచుకోక శిష్య, నేను ఎలాగూ రాజయ్యాక నిన్ను అని సర్పకేతుడు ఇంకేదో చెప్పబోయేంతలో మంత్రించేస్తారు కదూ అన్నాడు కుంభాండు. కాదు, నిన్ను నా అంతరంగక సలహాదారుగా చేసుకుంటానని ఎప్పుడో చెప్పాను కదా అన్నాడు సర్పకేతుడు. కుంభాండు విచారంగా తలవంచుకున్నాడు. వెంటనే రాజభవనానికి వెళ్ళి పని పూర్తి చేసుకునిరా, నేను శిథిలాలయంలో నీ కోసం కాచుకొని ఉంటాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు సర్పకేతుడు. వాళ్ల మాటలు విని అపూర్వుడు ఆగ్రహం చెందాడు. సర్పకేతుడు మంత్రప్రభావంతో యువరాణిని అనారోగ్యం పాలు చేసి ఇప్పుడు వ్యాధి కుదిర్చే సాగుతో ఆమెను పెళ్లాడి రాజ్యాధికారాన్ని చేపట్టాలని పథకం వేశాడు. అపూర్వుడు సర్పకేతుణ్ణి వెంబడించి వెళ్ళాడు. వాళ్ళు చెప్పుకున్న అరణ్యము, వటవృక్షము రత్నపురికి ఎంతో దూరంలో లేవు. మాంత్రికుడు శిథిలాలయంలో మానవ కపాలాలను, రకరకాల జంతు చర్మాలను, రంగురంగుల పొడులను సేకరించి దాచి ఉంచాడు. రాత్రి తొలిజాము గడిచిన తర్వాత కుంభాండు అక్కడికి వచ్చి, స్వామి, మీరు ఆజ్ఞాపించిన విధంగానే రాజుగారికి చెప్పాను. రేపు అర్ధరాత్రికి రాజుగారు ఒంటరిగా ఈ వృక్షం దగ్గరికి రాగలరు అన్నాడు. శభాష్, చాలా సంతోషం. చెట్టు తెరలో కూర్చొని రాజుగారికి ఏమని హెచ్చరించాలో జాగ్రత్తగా మననం చేసుకో. నేను చెప్పిన దానికి ఒక్క మాట ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకూడదు, జాగ్రత్త అన్నాడు సర్పకేతుడు. కుంభాండు సరే అన్నట్టు తల ఊపాడు. అమావాస్య రాత్రి ఆకాశం మేఘావృతమై ఉండటంతో అంధకారం అలుముకున్నది. రాజు అంగరక్షకులను దూరంగా వదిలి అరణ్యంలోని వటవృక్షం కేసి ఒంటరిగా గుర్రం మీద వెళ్ళసాగాడు. అపూర్వుడు అంతకుముందే పక్క చెట్టెక్కి కూర్చున్నాడు. రాజు రావడానికి ఒక గంట సేపు ఉందనంగా సర్పకేతుడు కుంభాండుడికి రాజు రాగానే ఏం చేయాలో చెప్పాడు. కుంభాండు వటవృక్షం ఎక్కి దాని తొర్రలో దాక్కున్న తర్వాత సర్పకేతుడు శిథిలాలయంలోకి వెళ్ళిపోయాడు. రాజు గుర్రం దిగి వటవృక్షాన్ని సమీపించి మోకాళ్లపై కూర్చొని భక్తితో నమస్కరించి తన కుమార్తె వ్యాధి గురించి చెప్పి, పవిత్ర వృక్షమా, నా మీద కరుణించి నా కుమార్తె వ్యాధి తీరే మార్గం చెప్పు అని ప్రార్థించాడు. రాజా, నిన్ను నేను కరుణిస్తున్నాను అన్నాడు చెట్టు తరలో నుంచి కుంభాండు గంభీరంగా. ధన్యుణ్ణయ్యాను, నా బిడ్డ వ్యాధి నయమయ్యే మార్గం ఏమిటి తల్లి అన్నాడు రాజు. పక్కనున్న శిథిలాలయానికి వెళ్ళు, అక్కడొక మాంత్రికుడు ఉన్నాడు. ఆ నీచుడే నీ కుమార్తె అనారోగ్యానికి కారణం. వాడు మంత్రోచ్చారణ చేయడానికి వీలు కాకుండా మొదట వాడి నోటిని మూసి శిరఛేదం చెయ్యి. దాంతో యువరాణి వ్యాధి సగం నయమైపోతుంది. కుంభాడిని మాటలు విని అపూర్వుడు అమితాశ్చర్యం చెందాడు. దుర్మార్గుడైన మాంత్రికి తగ్గ దుష్టుడైన శిష్యుడు తన ద్రోహచర్యను బయటపెట్టే అవకాశం లేకుండా సర్పకేతుడి నోరును మూయమన్న కుంభాండు నిజంగానే తెలివిగలవాడనిపించింది అపూర్వుడికి. రాజు వృక్షానికి మూడవసారిగా నమస్కరించి, దివ్య వృక్షమా, ధన్యవాదాలు. దయతలచి నా కుమార్తె మిగతా సగం వ్యాధి నయమయ్యే మార్గాన్ని కూడా సూచించు తల్లి అన్నాడు రాజు. కుంభాండు ఇప్పుడు ఏం చెప్తాడో అని అపూర్వుడు ఆసక్తిగా వినసాగాడు. రేపు తెల్లవారు సమయంలో ఒక యువకుడు మీ రాజభవన తూర్పు ద్వార సమీపంలో కనిపిస్తాడు. వాడు కొద్దిగా పొట్టివాడే గాని పెద్ద పెద్ద మీసాలుంటాయి. ఆ యువకుడిని రాజభవనంలోకి ఆహ్వానించి యువరానికి చికిత్స చేయించు. ఆమె వ్యాధిని అతడు సులభంగా నయం చేస్తాడు. అయితే ఆమెకి సంపూర్ణ ఆరోగ్యం సమకూరాలంటే యోగ్యుడైన ఆ యువకుడికే నీ కుమార్తెనిచ్చి వివాహం చేయాలి. నా కుమార్తె ప్రాణాలు రక్షించుకోవడానికి నేనేమైనా చేస్తాను, ధన్యవాదాలు అన్నాడు రాజు మళ్ళీ నమస్కరిస్తూ. రాజా, ఆగండి, ఆ మాటలు నమ్మి మోసపోకండి అని హెచ్చరిస్తూ అపూర్వుడు చెట్టుపై నుంచి కిందికి దూకాడు. రాజు దిగ్భ్రాంతితో చూస్తుండగానే అపూర్వుడు రెండు చిన్న చిన్న రాళ్లు తీసుకుని రాపిడి కలిగించి నిప్పురవ్వలు పుట్టించి చితుకులు ఏరి మంట చేసి దానిని చెట్టు తొర్రలోకి వేశాడు. వెంటనే రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ కుంభాండు తొర్రలో నుంచి కిందికి దూకాడు.
పట్టుకోండి పెద్ద మీసాలు గల యోగ్యుడైన ఆ యువకుణ్ణి అని ఆజ్ఞాపించాడు అపూర్వుడు. కుంభాండు రాజు పాదాలపై పడ్డాడు. అంతలో అలికిడి విని అక్కడికి వచ్చిన రాజుగారి అంగరక్షకులు కుంభాండు పెడరెక్కలు విరిచి కట్టారు. శిథిలాలయంలో ఉన్న ఆ దొంగ సాధువును కూడా బంధించండి. వాడి నోరు ముయ్యవలసిన అవసరం లేదు. గురు శిష్యులు కలిసి చేసిన నేరాలను ఒప్పుకోనివ్వండి అన్నాడు అపూర్వుడు. అంతా బాగున్నది, అయినా నా కుమార్తె వ్యాధి నయమయ్యే మార్గం ఏమిటి మహాత్మా అని అడిగాడు రాజు. ఉదయం తులసీదళాల రసం, సాయంకాలం బిల్వదళాల రసం ఇవ్వండి. కొన్నాళ్లలో ఆమె వ్యాధి పూర్తిగా నయమవుతుంది. ఇక వస్తాను అని చెప్పి అపూర్వుడు ఎటో వెళ్ళిపోయాడు. రాజు భటులతో పాటు శిథిలాలయం సమీపించాడు. అక్కడ సర్పకేతుడు ధ్యాన నిష్టలో ఉన్నవాడిలా కళ్ళు మూసుకుని కూర్చొని ఉన్నాడు. భటులు వాణ్ణి పట్టి బంధించబోయారు. ఏమిటిది, ఎవరు మీరు అని అరిచిన సర్పకేతుడు ఎదుట చేతులు బంధింపబడి ఉన్న కుంభాండుని చూడగానే తన పథకం ఎదురు తిరిగినట్టు గ్రహించి మౌనంగా తలదించుకున్నాడు. రాజభటులు వాణ్ణి బంధించి శిథిలాలయం నుంచి బయటకు లాక్కు వచ్చారు.